ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವೇದ ಯೋ ವೇದೇಭ್ಯೋಖಿಲಂ ಜಗತ್ ನಿರ್ಮಮೇತಮಹಂ ವಂದೇ ವಿದ್ಯಾತೀರ್ಥಮಹೇಶ್ವರಂ ಮಾಯಾಮೇಘೋ ಜಗನ್ನೇರಂ ವರ್ಷತ್ವೇಷ ಯಥಾ ತಥಾ ಚಿದಾಕಾಶಸ್ಯ ನೋ ಹಾನಿಃ ನವಾಲಾಭ ಇತಿ ಸ್ಥಿತಿಃ. ಮೀರು ಸಿನಿಮಾ ಚೂಸ್ತಾರೆ ಕದಾ, ಸಿನಿಮಾಲೋ ಅಕ್ಕಡ ಮಂಟಲು ಚೆಲರೇಗುತ್ತೂ ಉಂಟಾಯಿ, ಮಂಟಲು ಮಂಡಿಪೋತೂ ಉಂಟಾಯಿ, ಬಿಲ್ಡಿಂಗ್ ಅಂಟುಕುಂಟುಂದು, ಅದೇ ಅಡವಿ ಅಂಟುಕುಂಟುಂದು, ಮಂಟಲು ಮಂಡಿಪೋ, ಪೆದ್ದ ಪೆದ್ದ ಮಂಟಲು ವ್ಯಾಪಿಂಚೇಸ್ತೂ ಉಂಟಾಯಿ, ಭಯಂಕರಂಗಾ ವ್ಯಾಪಿಂಚೇಸಿ ಸರ್ವಮನು ಕಬಳಿಂಚಿ ಬೂಡಿದ ಕಿಂದ ಮಾರ್ಚೇಸ್ತೂ ಉಂಟಾಯಿ. దీనివలన తెరకు నష్టం ఏమైనా ఉన్నదా? తెరకు నష్టం ఏమీ లేదు. సినిమాలో వర్షం హోరు హోరు అని కురిసేస్తూ ఉంటుంది, తెర కొద్దిగానైనా తేమ అవుతుందా? తెరకు అవదు. అలాగే సినిమాలో బ్యాంక్లో రూపాయి కట్టలు 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 వీడు సంపాదించేసి సంచిలో వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. తెరకేమైనా ఓ 10 రూపాయలు లాభం వస్తుందా? లేకపోతే సినిమాలో ఒకడు చాలా ధనాన్ని నష్టపోతాడు, తెరకేమైనా లాభం ఉంటుందా? ఇక్కడ తెర అంటే ఏమిటో తెలుసు? ఏమిటో ఏమిటో అనుకుంటున్నారు? తెర తెర అంటే చూడండి, ఆకాశము, చుట్టూ ఉన్న ఆకాశము తెర వంటిది. అక్కడ మొదలుపెట్టండి. ఆకాశం లోపల ఈ బ్రహ్మాండము కలదు కదా, ఈ బ్రహ్మాండంలో పెద్ద పెద్ద నక్షత్రాలు నశిస్తూ ఉంటాయి, కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తూ ఉంటాయి. దానివల్ల ఆకాశమునికి ఏమైనా లాభం కానీ నష్టం కానీ ఉందా? లేదు. ఇక్కడ కొన్ని పార్టీలు చితికిపోయి మూతపడిపోతాయి, కొత్త ఇంకో కొన్ని పార్టీలు మంచి అభివృద్ధికి వస్తూ ఉంటాయి ఓ దేశంలో, లేకపోతే యుద్ధాలు అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఆకాశానికి లాభం కానీ నష్టం కానీ ఉందా? లేదు కదా. ఆకాశం యొక్క లక్షణం అది. ఆకాశం యొక్క లక్షణం ఏమిటో తెలుసిన, అది సర్వమును తన యందే కలిగి ఉంటుంది. అది చూడండి, కొంత తనలో ఉంది, కొంత బయట ఉంది, కాబట్టి బయట ఉన్నదాంతో నాకేమీ సంబంధం లేదంటే అదో పద్ధతి. అలా కాదు, సర్వమును తన యందే కలిగి ఉంటుంది, కానీ దేని చేతను ప్రభావితము కాదు. అది చుట్టూ ఉన్న ఆకాశం చూసి నేర్చుకోవాలి. మన వాళ్ళు విగ్రహాల మీద పడిపోయారు, ఆకాశాన్ని పరిశీలించడం మానేశారు. ఆకాశమేరా ఆకాశాన్ని పట్టుకో అని ఎప్పటి నుంచో మహాత్ములు చెప్తూనే ఉన్నారు. ఆకాశం పట్టుకో, ఆ పేరు కూడా అలాగే పెట్టారు, కాశ. ఆ ఉపసర్గ అండి, ఆ ఉపసర్గ. ఆకాశ కాశ, కాశ దానికి ఆ పెట్టండి, ఆకాశ ప్రా పెట్టండి, ప్రకాశ ఈ పెట్టండి, అదర్ సైడ్ కాశీ, అది కాశ ఆకాశ. దాని లక్షణం ఏమిటంటే, దాని ప్రధాన ధర్మం ఏమిటంటే, సర్వమును తన యందు కలిగి ఉంటుట. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఇమ్మనెంట్ అంటారు. కానీ దేని చేతనైనను ప్రభావితము కాకుండుట, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్సెండెంట్ అంటారు. తెలుగులో అయితే అతీతముగా ఉండును. ఆకాశము సర్వమును కలిగి ఉన్నను, సర్వమునకు అతీతముగా నుండును, అది ఆకాశం యొక్క ధర్మం. అది తెలుసుకో, నువ్వు ఆకాశాన్ని అర్థం చేసుకో, ఆకాశాన్ని ధ్యానం చేయి, ఆకాశం మీద మనసు పెట్టు. ఆకాశం అంటే ఏమిటనుకుంటున్నావు? నీకు దేహం ఉన్నదా? ఆ ఉన్నది ఇదిగో చర్మం. దేవుడికే దేహం ఉన్నట్లయితే ఆయన దేహం ఏమిటో తెలుసిన, ఆకాశము అని ఉపనిషత్తులు చెప్పాయి. ఆకాశ శరీరం బ్రహ్మ, ఆ పరమాత్మకు ఆకాశమే శరీరం అని చెప్పాయి. సృష్టి ఆకాశము నుంచి పుట్టింది,
తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు. వాయువు, అగ్ని, ఆపహ, పృథివీ ఇవన్నీ కూడా ఆకాశం నుంచి వచ్చాయి. ఆకాశాన్ని మీరు ఎందుకు ధ్యానం చేయరు? ఆకాశాన్ని ధ్యానం చేయరు. మీరు ఎప్పుడైనా చిదంబరం వెళ్ళారా? మీరు వెళ్ళారమ్మా? చిదంబర రహస్యం అంటే ఏమిటో చెప్పండి. ఏమిటో మనం చేయండి. మన నారాయణని చెప్పారు. చిదంబరం వెళ్తారు, చిదంబర రహస్యం తెలుసుకోరు. చిదంబర రహస్యం ఏమిటో తెలుసిన? పరమాత్మ యొక్క స్వరూపము ఆకాశమే. చిత అంబరం అంటే ఆకాశం కదండి, చిదాకాశ. అదే అది చిదంబర రహస్యం. ఆకాశమే అక్కడ పరమాత్మ. ఊరికే చిదంబరం రైలు ఎక్కి వెళ్ళి చక్క వస్తారు, అంతేగాని ఆ రహస్యాన్ని తెలుసుకోరు. పుల్లయ్య వేమవారు విన్నట్టుగా వెళ్ళి రావడం ఈ తీర్థయాత్రలు. అది అనే అని దర్శనం అవ్వాలి. పుల్లయ్య వేమవారానికి వెళ్ళి వస్తూ ఉంటాడు చూడండి. అలాగా ఆకాశాన్ని ధ్యానం చేయాలి. ఇది భూతాకాశము, బయట ఉన్న ఆకాశము. లోపల ఇంకో ఆకాశం ఉన్నది, దాన్ని ఏమంటారు? చిత్తాకాశము అంటారు. మనస్సు మన ఏమండి, మొత్తం ప్రపంచం అంతా మనస్సులో ఉంది. మీరు గమనించారా? ఆ మనస్సు నిద్రపోయినప్పుడు ప్రపంచం అనేది లేనే లేదు. ఆ మనస్సు సగం తెలివి వచ్చేప్పటికే, పూర్తిగా తెలివి రానక్కర్లా, సగం తెలివి అర్ధనిద్ర, సగం తెలివి సగం నిద్ర, అప్పుడే ఒక ప్రపంచాన్ని, స్వప్న ప్రపంచం అక్కడ నడిచిపోతూ ఉంటుంది. స్వప్నంలో విమానం ఎక్కేస్తాడు, అమెరికా వెళ్ళిపోతాడు, వచ్చేస్తాడు, అన్నీ అయిపోతూ ఉంటాయి. ఏది సగం మనస్సేది, సగం ఇంకా నిద్రపోతున్న మనస్సుకే, సగం నిద్రలో ఉన్న మనస్సులోనే అంత ప్రపంచం ఉన్నది. ఇంకా పూర్తిగా తెలివొచ్చిన మనస్సు, మనస్సు పూర్తిగా వికసించేసింది అంటే ఇంకా ప్రపంచాన్ని సృష్టించేస్తుంది. ప్రపంచాన్ని సృష్టిస్తుంది, నక్షత్రాలు, గ్రహాలు వీటన్నిటినీ సృష్టిస్తుంది, దేవతలను సృష్టిస్తుంది, దేవుళ్ళను సృష్టిస్తుంది. ఆ దేవుళ్ళకి పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఎన్ని సృష్టించేయాలో అన్నీ సృష్టించేస్తుంది మనస్సు. దానికి మొత్తం ప్రపంచమంతా కూడా ఎక్కడ ఉన్నది? మనస్సు అనే ఆకాశంలో ఉంది. ఆకాశం ఉండాలండి, స్పేస్ లేకుండా ఏది ఇలా ఎక్కడ ఎక్కడో చోట ఉండాలి కదా, స్పేస్లో ఉండాలి. ఆ స్పేస్ చిత్తాకాశము. అయితే చిత్తము జడము, అది తనంత తాను ప్రకాశించేది కాదు. ఆ చిత్తమునకు వెలుగు అంటే తెలివి, తెలివి అనే వెలుగును ఆ చిత్తమునకు అనుగ్రహించే ఆ వెలుగు లోపల ఉంది, వెలుగు లోపల ఉంది. ఆ వెలుగు, ఇది ఇప్పుడు సినిమా తెర ఎంత ఉంటుంది, మొత్తం ఆ గోడ ఎంత ఉందో అంత ఉంటుంది. ఆ సినిమా తెర మీద ప్రపంచం ఎంత ఉంటుంది, చాలా విశాలమైన ప్రపంచం ఆ సినిమా తెర మీద కనపడుతూ ఉంటుంది. కానీ ఆ ప్రపంచాన్నంతని, ఆ తెరను ప్రకాశింపజేసే బల్బు నుంచి వచ్చే ఫోకస్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది, పిసరంత ఉంటుంది. అది అలా వచ్చి వికసించి ఇంతటి ప్రపంచాన్ని మనకి కనపడేట్లా చేస్తుంది. అలాగే మీ లోపల ఆ స్పార్క్, ఆ వెలుగు ఒకటి గలదు. అది ఎంత చిన్నదో అంత పెద్దది. ప్రాజెక్టర్ లోపల బల్బు ఎంత, దాని నుంచి వచ్చే ఆ ప్రకాశం ఎంత చిన్న చిల్లులోంచి వస్తుంది కదా, అది ఎంత చిన్నదో అంత పెద్దది. ఎందుకని, మీరు తెర మీద చూసి ప్రపంచమంతా దాంట్లోనే ఉంది, కానీ అది చాలా చిన్నదిగా ఉంది కదండి. అవును, అలాగే హృదయ దహర, దహర అంటే చిన్నది, అది చిన్నది. కానీ ఈ ముల్లోకములు దాని ఎందే ఉన్నవి. దహర, దహరాకాశము, దాన్ని చిదాకాశము అంటారు. ఆ ఎరుక అనే ఆకాశము ఏమండి, ఈ ఎరుక లేక తెలివి అనే ఆకాశము చుట్టూ చిత్తాకాశము, ఆ చిత్తాకాశం చుట్టూ భూతాకాశము, ఆ భూతాకాశంలో పెద్ద ప్రపంచ వ్యవహారము జరిగిపోతూ ఉంటాయి. ఈ భూతాకాశంలో జరిగే వ్యవహారం వల్ల భూతాకాశానికి లాభం ఎంత, నష్టం ఎంత? లాభం లేదు, నష్టమే లేదు. చిత్తాకాశానికి లాభం ఎంత, నష్టం ఎంత? దానికి లాభ నష్టాలు లేవు. ఇంక చిదాకాశానికి లాభ నష్టాలు ఏముంటాయండి?
అంటే ఈ జగత్ అనేది ఒక మిథ్య మాయ. తెర మీద వర్షం ఎంత వర్షం పడ్డా తెర తడవదు. అలాగే అదేవిధంగా మాయా అనే మేఘము జగత్ అనే వర్షాన్ని కురిపిస్తూ ఉన్నది. ఓకే, మాయ అనే మేఘము జగత్ అనేటువంటి వర్షాన్ని అలా కురిపిస్తూ ఉన్నది. ఆ జగత్తు మేము తడిసి ముద్దైపోయేట్లాగా చేస్తోంది, మాకు మాకు దుఃఖాన్ని ఇస్తుంది అంటే మీరు పొరబడ్డారు. ఆ మేఘము కల్పితము, మాయామేఘం అది. అది జగత్ అనేటువంటి నీరమును అంటే నీటిని వర్షిస్తూ ఉంటుంది, వర్షించనివ్వండి. ఇప్పుడు సినిమా తెర మీద వర్షం పడిపోతూ ఉంది, పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది. అయ్యో సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి సైకిల్ మీద వెళ్ళాలి, ఎలాగా ఈ తుఫాన్ అని మీరు కంగారు పడతారా? కంగారు పడరు. ఎందుకంటే సినిమా తెర మీద ఎంత వర్షం వచ్చినా మీకేమీ అభ్యంతరమేం లేదు. అలాగే ఈ మాయా అనే మేఘము ఎంత వర్షాన్ని కురిపిస్తే అంత వర్షాన్ని కురిపించని చిదాకాశ స్వరూపుడనైనా, అంటే ఆ ఎరుక అనే ఆకాశమే నా స్వరూపము, అట్టి నాకు ఈ జగత్ అనేటువంటి వర్షం చేత, మాయ అనే మేఘము కురిపించే జగత్ అనే వర్షం చేత లాభం లేదు, నష్టం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ జగత్తులో మనం ఒక జీవితాన్ని గడుపుతున్నాం కదా, ఈ జీవితము కల్పన, ఇది కల్పితము, ఇది స్వప్న సదృశ్యము. స్వప్నం ఎలాంటిదో అలాంటిది. స్వప్నంలో వర్షం కురిసిందనుకోండి, మీరు తడిసిపోతారా పొడిగా ఉంటారా? స్వప్నంలో లాభం వస్తే ఎంత, ఏమి నష్టం వస్తే ఏమి. కాబట్టి జగత్ అనేది నిశ్చయముగా ఒక స్వప్నము వంటిది. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ సత్యాన్ని మనము జీవించి ఉండగా తెలుసుకోలేకపోతాం, మరణించే ముందు తెలుసుకుంటాం, అప్పటికే బాగా ఆలస్యమైపోతుంది. సో మరి జగత్తు స్వప్నము వంటిది అన్నప్పుడు జీవితము, ఈ జగత్తులో మన జీవితము, మన జీవితం అంటే అది దేహము మనస్సు యొక్క జీవితము, చిదాకాశము యొక్క జీవితము కానే కాదు. చిదాకాశము ఊరికే అలా ప్రకాశింపజేసే సాక్షి చైతన్యం మాత్రమే. కాబట్టి ఈ జగత్ అనేది స్వప్నము వంటిది, మాయా కల్పితము అన్నప్పుడు మనం దేని గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరమే ఉన్నది, వర్రి అవ్వాల్సిన అవసరమే ఉన్నది. ఇక్కడ ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అది, లాభము లేదు నష్టము లేదు. దీంట్లో వర్రి అవ్వాల్సినటువంటి అవసరమేమున్నది అంటే నేను ఎలా చెప్తానంటే, చూడు జగత్తులో ఏదో గొప్ప అయిపోయింది అని నువ్వు హర్షమును కలిగి ఉండవద్దు. హర్షము, హర్షము అంటే మోతాదు మించిన భోగము అని అర్థం. అది చాలా చెడ్డది. ఇప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ నెగ్గిందనుకోండి, తపాసులు కాల్ చేసి ఊరేగింపులు చేసేసి బాజాలు వాయిన్ చేసేసారనుకోండి, వాడు మొన్నడు ఓడిపోతారు, వాళ్ళు ఆ మొన్నడే ఓడిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు టీవీని పగలగొట్టేసి ఆత్మహత్యలు చేసేసుకుని అలాగేదో చేయాలి. ఇండియాలో అలాగే చేస్తూ ఉంటారుగా. ఇప్పుడు ఫలానా ఎమ్మెల్యే గారు నెగ్గారనుకోండి, లేదా ఫలానా ఆయన ఎలక్షన్ నెగ్గారనుకోండి, ఊరేగింపులు టపాసులు ఇది అది మిఠాయిలు డ్యాన్సులు తాగుళ్ళు అన్నీ నడిచిపోతూ ఉంటాయి, రాత్రి అలవార్లు బాజాలు. అదే ఫలానా ఎంపీ గారు ఓడిపోయారనుకోండి, ఆత్మహత్యలు, నిప్పు ఒంటి మీద కిరసనాయలు పోసి తగలబెట్టేసుకోవడాలు. ఏమండి ఎటువంటి సొసైటీ, ఇలాంటి సొసైటీగా ఉంది ఏమిటి భారతదేశం? భగవద్గీత పుట్టిన, గాంధీ పుట్టిన దేశమా ఇదన్నాడు ఎవడో కవి. ఇలా ఉన్నారేమిటి జనం? కాబట్టి ఏదో కష్టం వచ్చేసింది, ఏదో నష్టం వచ్చేసింది అని మనం బెంగపెట్టుకోవాల్సిన అవసరమే ఉన్నది. ఇప్పుడు కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే మనం హర్షంతో కుప్పి గెంతులు వేయడం వల్ల ప్రయోజనమేమున్నది, దానికి అర్థమేమున్నది?
పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు అయ్యో అమ్మో అంటూ గుండెలు బాదుకోవడం వల్ల ప్రయోజనం ఏమున్నది? కాబట్టి కళలో మీకు ఏమైనా కొన్ని ఘటనలు అవుతాయి, వాటి గురించి మీరు బెంగ పెట్టుకుంటారా? పెట్టుకోరు. కళలో జరిగే ఘటనల గురించి ఉత్సవాలు చేసుకుంటారా? చేసుకోరు. సో అదేవిధంగా ఈ ప్రపంచంలో జరిగే ఘటనలన్నీ కూడా స్వప్న ఘటనల వంటివి, అవి తాత్కాలికములు, నశ్వరములు, అనిత్యములు, అసత్యములు అయి ఉండగా వాటి గురించి మీరు ఇంతలాగా దుఃఖించటానికి హేతువు ఏమి గలదు? ఆ శ్లోకంలో ఆయన అలా చెప్పవస్తున్నాడు. మీకు వింటుంటే ఏదో విడ్డూరంగా మీరు అనిపిస్తుందా? అనిపించట్లేదు కదా, ఎందుకంటే ఇది వేదాంత క్లాస్ కదా. ఇక్కడ ఈ మాటలు ఎక్కడ చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తారు? సో కాబట్టి మీరు జగత్తులో జరిగే ఘటనల గురించి అంతలాగా కంగారు పడిపోతున్నారేమిటి? కొడుకు పెళ్ళని చెప్పేసి అంత హడావిడి పడిపోతున్నారేమిటి? ఆ పెళ్ళి ఏదైనా తేడా వస్తే మళ్ళీ అంత కురుంగిపోతున్నారేమిటి? ఈ మధ్యన పిల్లలు తలుపులు, రెండు తలుపులు, పూర్వం రెండు తలుపులు వేసినట్టుగా కలుసుకుంటున్నారు, రెండు తలుపులు తలుపులు తెరిచినట్టుగా విడిపోతున్నారు. ఈ మధ్యన పెళ్ళి ఒక హడావిడి, విడాకులు ఇంకో హడావిడి అవుతూ ఉంటాయి. ఊరికే మీరు అలాగ వర్రి అయిపోయి కంగారు పడిపోతున్నారేమిటి? ఇవన్నీ కూడా కల్పితములనే సత్యాన్ని గుర్తించద్దా మరి. కాబట్టి సుఖము ప్రతి అనుకూల పరిస్థితి కానీ ప్రతికూల పరిస్థితి కానీ అది కేవలము మిథ్య, దాంట్లో సత్యము లేదు. ఆ పరిస్థితులను ఆ విధంగా ప్రకాశింపజేసే చైతన్యం ఒక్కటే సత్యము, అది ఏ బ్రహ్మ, అది ఏ ఆత్మ, అది ఏ నా స్వరూపము అని తెలుసుకుని మీరు విశ్రాంతిగా ఉండాల్సింది పోయి ఇంత హడావిడి పడిపోతున్నారేమిటి? ఈ స్వప్నం అనేది ఎలా ఉంటుందంటే అది జరుగుతున్నంతసేపు, అది నడుస్తున్నంతసేపు యథార్థమా అనిపిస్తుంది. కానీ ఒక్క పిసరు తెలివి రాగానే అది కల్పితము అని తెలిసిపోతుంది. అటువంటి తెలివిని మీరు ఎందుకు తెచ్చుకోరు? తర్వాత ఈ సృష్టిలో దుఃఖం అనేది యథార్థంగా లేదు. దుఃఖం అనేది లేదు ఈ సృష్టిలో. మీరు కల్పించుకున్న దుఃఖమే దుఃఖము. సినిమాలో యథార్థమైన దుఃఖం ఉంటుందా? ఉండదు. సినిమాలో కరుణరసం కూడా ఎంజాయబుల్గానే ఉంటుంది. కరుణరసం సినిమా చూస్తే మీకు దుఃఖపడతారా లేకపోతే ఎంజాయ్ చేస్తారా? కాబట్టి ఈ జగత్తులో దుఃఖం అనేది కానీ, ప్రతికూల పరిస్థితి అనేది కానీ, కష్టం అనేది కానీ ఏదీ లేదు. కేవలము మీరు ఈ జగత్తుని సత్యమని భ్రమించి జగత్తులో వస్తూ ఉండేటువంటి ఘటనలు యథార్థములని భ్రమపడి వాటికి కష్టము సుఖము అని పేర్లు పెట్టుకుని కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం అనేది మనిషి చేసే పెద్ద తప్పిదము. ఈ జగత్తులోని ఘటనలన్నీ కూడా నీటి మీద గీసిన గీతల వంటివి. నీటి మీద గీత గీస్తే ఎంతకాలం ఉంటుంది? అది ఎంతసేపు ఉంటుంది ఆ గీత? అది వెంటనే చెరిగిపోతూ ఉంటుంది. బర్త్డే పార్టీ చేశారు, నీటి మీద గీత గీశారు, ఎంతసేపు ఉంటుంది పార్టీ? అలా చూస్తుండగానే పార్టీ అయిపోతుంది, కడుపులో పొట్లు మిగులుతాయి. ఆ హోటల్ వాడు, ఫుడ్ సప్లై చేసిన వాడు ఇచ్చిన బిల్లు చూసి బెంగ పెట్టుకోవడం మిగులుతుంది. నీటి మీద గీసే గీతలు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఈ సత్యాన్ని, ఈ నీటి మీద గీసే గీతలు శుద్ధ చైతన్య స్వరూపున్నైన నన్ను ఏమి చేస్తాయి ఇవి? ఈ నీటి మీద గీతలు, ఈ నీటి మూటలు, ఇవి నన్ను ఏం చేయగలుగుతాయి? నాకేమి అవి లాభాన్ని చేయలేవు, నష్టాన్ని చేయలేవు. అవి అనుకూలమని లాభమని అనుకోవడము భ్రమే, ప్రతికూలము నష్టము అనుకోవడము కూడా భ్రమే. అనుకూలమైన కల్పితమే, ప్రతికూలమైన కల్పితమే.
ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్ అనే సత్యాన్ని గుర్తించాలి. పదచ్ఛేదం చేద్దాము. మాయామేఘ జగన్నేరం వర్షతు ఏషః యథా తథా చిదాకాశస్య నో. నో అంటే నో అనే అర్థం. అది దాన్ని నహాని పెడతీయకూడదు. అవ్యయం అది. హాని నా వా లాభ ఇది స్థితి. ఏష ఈ మాయామేఘ, మాయ అనే మేఘము, జగన్నీరం జగత్తు అనే నీటిని, యథా ఏ ప్రకారముగా, వర్షతు వర్షించవలెనో, తథా ఆ ప్రకారముగా, వర్షతు వర్షించుగాక. ఇప్పుడు మాయామేఘము జగత్తనే నీటిని వర్షిస్తోందండి. ఇప్పుడు ఈ వర్షం ఇంకొంచెం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, ఏ ఎలా ఉండాలి చెప్పండి. ఎలాగైనా అక్కర్లేదండి, ఎలా ఉందో అలా ఉండొచ్చు, ఎలా ఉందో అలా ఉండొచ్చు. సో కాబట్టి ఇది ఇలా ఉండాలా అది అలా ఉండాలా అంటూ ఈ రకమైనటువంటి విక్షేపము మనస్సుకి పెద్ద విక్షేపం ఎందుకు పెట్టుకుంటారు? ఎలా ఉన్నా సరిపడుతుంది, ఎందుకంటే అది యథార్థమైన నీరు కాదు. అది ఆ వర్షించేది యథార్థమైన మేఘము కాదు, కల్పితమైన అవిద్య అజ్ఞానం అనే మేఘము జగత్ అనేటువంటి నీటిని వర్షిస్తోంది. వర్షించనివ్వండి, ఎలా వర్షిస్తే అలా వర్షించనివ్వండి, ఎలా వర్షించినా మంచిదే, అదంతా కూడా కల్పితమే. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారే అనుకోండి, సినిమా చూస్తున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు మీ పరిస్థితి మీ చేతన ఆ సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఉంది చూసుకోండి. ఆ సినిమాలో ఉండే ఘటనల చేత మీ చేతన చాలా గట్టిగా ప్రభావితమవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మీరు ఆ సినిమా ఘటనలలో లగ్నమైపోతారు, అబ్జార్బ్ అయిపోతారు కదా. అప్పుడు ఏమవుతుంది, సినిమాలో హీరోయిన్ భోరు భోరుమని ఏడిచేస్తుంటే మీరు కూడా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటారు. సినిమాలో హీరోయిన్తో కలిసి డ్యాన్స్ చేసేస్తుంటే మీరు కూడా ముఖం బల్బులా వెలిగిపోతూ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. హాస్యాలని వాటిని చూసి పెద్ద ఎత్తున నవ్వుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈ పని చేశారా? నేను చేశాను కాబట్టి చెప్తున్నా. అంటే చేశానంటే నేను పద్మనాభనగర్లో కూర్చుని అటు ఆ చికట్పల్లి సినిమా హాల్ అన్నీ చూస్తూ ఉంటాను అనుకున్నారండో. చికట్పల్లిలో సినిమా హాళ్ళు ఉన్నాయో మూసేశారో కూడా నాకు తెలియదు, బహుశా మూసేసి ఉంటారు ఈ పాటికి. నా చిన్నప్పుడు మాట చెప్తున్నా, మేము ఎప్పుడైనా సెకండ్ షో సినిమాకి వెళ్ళామనుకోండి సపోజ్, అప్పుడప్పుడు అలా పోతూ ఉండేవాళ్ళం. ముందే వెళ్ళిపోయి ఫస్ట్ షో అవుతుండగానే టికెట్లు అమ్మేసి వాడు మా తొందర మాది, వాడి తొందర వాడిది. ఫస్ట్ షో ఎప్పటికి పూర్తవుతుంది? 9:30 పూర్తవుతుంది. సెకండ్ షో ఎప్పుడు మొదలవుతుంది? 9:30 మొదలవుతుంది. మేము మా దుర్దాలో మేము 9:00 అక్కడికి చేరుకుంటాం. వాడు టికెట్ కౌంటర్ 9:00 ఓపెన్ చేస్తాడు. ఇంకా టికెట్లు ఓపెన్ చేసేసాడు, కొనేసుకుని జేబులో పెట్టుకుని బయట నిలబడి ఉంటాం. లోపల నుంచి అందరూ బళ్ళు మన నవ్వింది వినపడుతుంది, అందరూ నవ్విస్తూ ఉంటారు. 200 మంది ఒక్కసారిగా నవ్వుతారు. మేము బయట నిలబడి ఉంటాం, ఏమి ఎందుకు నవ్వుతున్నారా వీళ్ళు అని మేమేమో విస్తుపోయేవాళ్ళు. నేను విస్తుపోయేవాళ్ళు, నాకు ఆశ్చర్యం వేసింది అదేమిటి 200 మంది ఒక్కసారి భళ్ళుమని నవ్వారు. ఎంత భళ్ళుమని నవ్వారంటే తలుపులన్నీ వేసున్నా బయటికి వినపడుతోంది ఆ నవ్వు, నవ్వారు. అప్పుడు నాకు అనిపించేది ఏమిటి, వాళ్ళందరూ అలా నవ్వుతున్నారు, మనం నవ్వట్లేదే. వాళ్ళు దేన్ని చూసి నవ్వుతున్నారు, ఏమిటై ఉంటుంది అది చిత్రం. అజ్ఞానం ఎంత పవర్ఫుల్లో చూడండి. అదంతా సత్యం అనుకుని కదా వాళ్ళు నవ్వారు. నాకు తర్వాత ఎక్కడైనా పందిళ్ళు బాజాలు భజంత్రీలు పూరేగింపులు పెళ్ళిళ్ళు అవి చూసిన ఆ కోలాహలం చూసి
నేను అలాగే అనుకున్నా కూడా. ఏమిటి వీళ్ళు ఇంత కోలాహలంగా ఉన్నారు, ఏదో మేమేదో ఏదో అయిపోతుందని, ఏదో నెత్తి మీద ఏదో ఒరిగిపోతుందని ఇంత కోలాహలంగా ఉన్నారే, వెర్రిముఖాలు వాళ్ళకేం తెలియదు. వాళ్ళ కోలాహలానికి మూలంలో ఉన్నదంతా కల్పన, నీటి మీద గీత, ఏమీ లేదు. ఇందులోకి ఊరేగింపు వెళ్ళిపోతుంది. ఆ ఊరేగింపు వాళ్ళని చూసి నవ్వాలో తెలియదు, ఏడవాలో తెలియదు. ఆ ఊరేగింపులో ఉన్నవాళ్ళు కూడా ఏవో గెంతులో వేస్తూ ఉంటారు. వాళ్ళని నిలబెట్టి నువ్వు ఎందుకు గెంతులు వేస్తున్నావు అంటే అడిగి తెలియదు. ఈ సమాజము, ఈ జనులు ఇంత అజ్ఞానంలో ఇంత మూర్ఖంగా ఉంటారు సుమా. నాకు అదే గుర్తు, ఏమిటో వీళ్ళందరూ భళ్ళుమని ఒక్కసారి నవ్వారు. నవ్వడానికి హేతువేమున్నది అని నేను బయట నిలబడి అనుకునేవాడిని. అర్థమైందండి మీకు? అలాగే మీరు జగత్తులో మమేకమైపోతే మీరు కూడా జగత్తుతో పాటు నవ్వుతూ ఉంటారు, జగత్తుతో పాటు ఏడుస్తూ ఉంటారు. జగత్తు నుంచి ఒక అడుగు వెనక్కి వేసి నిలబడితే వాళ్ళు నవ్వినప్పుడు ఎందుకురా వీళ్ళు ఇలా ఊరికే పని కట్టుకుని నవ్వుతున్నారే, ఏడిచినప్పుడు ఎందుకు ఇలా అనవసరంగా ఏడుస్తున్నారు అని కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. నా దృష్టాంతం మీకు అర్థమైందండి. మీరు జగత్తులో భాగం అయిపోతే జగత్తుతో పాటు నవ్వడం, జగత్తుతో పాటు ఏడవడం ఉంటుంది. జగత్తు నుంచి ఒక అడుగు వెనక్కి వేసేస్తే నవ్వి వాళ్ళని చూసి ఎందుకురో వీళ్ళు ఇలా నవ్వుతారు, విశ్రాంతిగా శాంతంగా ఉండకుండా నవ్వుతారేమిటి అలాగా. ఏడిచి వాళ్ళని చూసి అయ్యయ్యయ్యో వీళ్ళ తెలివితేటలు కూలా, ఇలా ఏడిచేస్తున్నారేమిటి, ఏడవడానికి హేతువు ఏమున్నది అంటే ఆయన పోయారు, పోతే ఏడుస్తారండి వెర్రి. మీకు ఇంకో సంగతి చెప్పమంటారా? ఒక ఆయన పోయారు, అందరూ చేరి ఏడుస్తున్నారు. సపోజ్ హఠాత్తుగా అక్కడ నిలబడి ఈ పోయిన ఆయన నేను బతికిస్తాను, మీరు అందరూ రెడీయేనా అని అడగండి. మీరు యూ ఇమాజిన్, ఆర్ యూ రెడీ? ది పర్సన్ డైడ్ విల్ కమ్ బ్యాక్, ఆర్ యూ రెడీ? అందరూ జారుకుంటారు అక్కడి నుంచి. మరైతే ఎందుకు ఏడుస్తున్నట్టు? ఏదో ఒక అలవాటు ప్రకారం ఏడుస్తున్నారు అంతే. సంసారులు ఏదో ఒక అలవాటు ప్రకారం నవ్వుతూ ఉంటారు, అలవాటు ప్రకారం ఏడుస్తూ ఉంటారు. ఆ నవ్వడానికి హేతువు సత్యమని నవ్వడం లేదు, ఏడవడానికి హేతువు సత్యమని ఏడవడం లేదు. అలవాటు ప్రకారం నవ్వుతున్నారు, అలవాటు ప్రకారం ఏడుస్తున్నారు. ఆ అలవాటుకు పేరు ఉంది, ఆ పేరు చెప్పమంటారా? అలవాటుకున్న పేరేమిటో చెప్పమంటారా? అజ్ఞానము. అర్థమైందండి? అజ్ఞానము, ది ఇగ్నరెన్స్, అనదర్ నేమ్ ఫర్ ఇగ్నరెన్స్ ఈజ్ హ్యాబిట్. అంటే హ్యాబిట్ అంటే క్వశ్చన్ లేకుండా చేసేస్తూ ఉంటాడు హ్యాబిట్. పొద్దున్న లేవగానే వై అని అడగకుండా కాఫీ తాగేస్తాడు, హ్యాబిట్. హ్యాబిట్ మిరియాల కషాయం తాగాలంటే వై అని అడుగుతాడు, కాఫీ తాగడానికి వై అని అడగడు. అలాగే పెళ్ళవుతోంది నమ్మది డ్యాన్స్ చేసేయాలి, వై అని అడగడు, అలవాటు ప్రకారం చేసేస్తాడు, హ్యాబిట్. ఎవరో పోయారు మనం ఏడి చేయాలి అని అలవాటు ప్రకారం ఏడి చేస్తాడు, హ్యాబిట్. హ్యాబిట్. నేను ఒకటి చూశాను, అమ్మాయి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వీధి వీధిలో ఉన్న వాళ్ళందరూ ఏడిచేస్తారు, వీధిలో ఉన్న వాళ్ళందరూ ఏడిచేస్తారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కళ్ళపడి, పిల్లలు కూడా కళ్ళపడి నీళ్లు పెట్టేసుకుంటారు. నేను అందరినీ ఒక మాట అడుగుదాం అనుకున్నా, అయ్యా మీరు ఎందుకు ఏడుస్తారు, నేను అమ్మాయిని ఒప్పించి వెనక్కి తీసుకొచ్చేస్తాను, ఏడవడం మానేస్తారా అని ప్రపోజ్ చేయండి. మీరు స్టన్ అయిపోతారు అందరూ. అంటే మరి ఎందుకు ఏడుస్తున్నట్టు? అలవాటు ప్రకారం ఏడుస్తున్నారు, ఏడవాలి కాబట్టి ఏడు చేస్తున్నారు. ఈ జగత్తు అలవాటికి మరో పేరు అజ్ఞానము. కాబట్టి జగత్తునే వర్షం పడితే పడినివ్వండి, ఎలా పడితే అలా పడినివ్వండి, ఎక్కువ పడ్డా పర్వాలేదు, తక్కువ పడ్డా పర్వాలేదు. చిదాకాశస్య చైతన్యాకాశమునకు హానిహి,
హాని నో లేదు వా లేదా లాభ లాభము నా లేదు ఇది అనేది స్థితి మార్పు లేని సత్యము తెలిసిందండి చాలా సరళమైన శ్లోకము కాబట్టి మీరు సినిమా హాల్లో ఉన్న వాళ్ళందరూ భళ్ళుమని నవ్వినప్పుడు బయట నిలబడి ఉన్న నేను నవ్వలేదు ఎందుకని నేను ఆ నేల మీద నిలబడి ఉన్నా అంచేత నవ్వలేదు వాళ్ళు ఆ సినిమా ప్రపంచంలో లగ్నమై ఉన్నారు అందుకన్నవ్వారు అలాగే వాళ్ళు ఏడిచారు నేను ఏడవలేదు కబీర్ దాస్ అన్నాడు నేను పుట్టాను అందరూ నవ్వారు అనేదో అన్నాడు నేను పోయాను అందరూ ఏడ్చారు అనేదో ఇలాంటి పద్యం ఏదో రాశాడు సో నేను పుట్టాను అందరూ నవ్వారు నేను ఏడ్చాను నేను పోతున్నాను అందరూ నవ్వుతున్నారు ఏదో అలాంటి ఏదో అన్నాడు లేదు సరిగ్గా గుర్తులేదు నాకు అది వీరు యు లుక్ ఇన్ టు ఇట్ ఓకే కబీర్ దాస్ చాలా గొప్పగా రాస్తాడు ఆయన నాకు గుర్తులేదు అది కాబట్టి ఈ జగత్ అనేటువంటి ఒక ట్రాజెడీ మన ఆ తెర మీద అది అలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నది ది వరల్డ్ ఈజ్ ఎ ట్రాజెడీ సర్వం దుఃఖం ఆ ట్రాజెడీ అలా ఎనాక్ట్ అయిపోతూ ఉన్నది తెర మీద ఆ ట్రాజెడీ చూసి మీరు ఎందుకు దుఃఖిస్తారు మీరు దాంట్లో లగ్నం అయిపోయి అదే సత్యం అనుకుంటే దుఃఖించాల్సి ఉంటుంది దాంట్లో లగ్నం కాకుండా ఒక అడుగు వెనక్కి వేసి ట్రాజెడీని చూసినట్లయితే మీరు ట్రాజెడీని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు కాబట్టి ఈ జగత్ ఈజ్ ఎ ట్రాజెడీ సో కాబట్టి మీరు ఆ సత్యము మీ లోపల ప్రకాశిస్తూ ఉన్నది ఆ సత్యప్రకాశాన్ని విస్మరించి జగత్ అనేటువంటి దుఃఖంలో ఎందుకు ప్రవేశిస్తారు మీ నివాస స్థానము మీ స్థితి మీరు నిలిచి ఉండవలసిన స్థానము జగత్తు కాదు జగత్ అనే ట్రాజెడీ కాదు మీరు నిలిచి ఉండవలసిన స్థానము ఆ చిదాకాశమే ఆ చైతన్యాకాశమే కాబట్టి ఆ హయ్యర్ సెల్ఫ్ ఆ ఆత్మ దాన్ని మనసులో పెట్టుకోవాలి తప్ప ఈ ముఖోటాలన్నీ పెట్టుకుంటూ మార్చుకుంటూ ఉండే ఆ పర్సనాలిటీని ఆ పెర్సన్నని మీరు సరకు చేయకూడదు అది సత్యము కాదు ఆ పెర్సన్ సత్యము కాదు ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ మిమ్మల్ని బంధిస్తుంది దాంట్లో సత్యము లేదు మీరు ఇంత తేలికగా జగత్ అనేటువంటి ఈ షో చూసి మోసపోతున్నారే ఎలా ఇంత తేలికగా మోసపోతున్నారేమిటి నేను చూస్తూ ఉంటా జనులు చాలా తేలికగా మోసపోతారు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను చాలా తేలికగా మోసపోతారు నేను చూశాను ఒకసారి సోది చెప్తానమ్మో సోది చెప్తాను అంటూ ఒక ఆమె వచ్చింది అంటే అందరు వేసవికాలం అందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు లోపల ఒక అమ్మగారు ఎక్కడో లోపల ఉన్న ఆమెకి ఆ సోది చెప్తాననేప్పటికీ ఆవిడ తలుపు తీసింది ఈ సోది అమ్మి ఎవళ్ళు తలుపు తీస్తారా అని అరుస్తోంది ఎవళ్ళైనా ఒకడైనా రెస్పాన్స్ ఇస్తారా అని తలుపు సప్పుడు వినేప్పటికీ చెక 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 జర చెర చెర నడుచుకుంటూ ఆ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆ గుమ్మలో తిష్ట వేసేసింది ఆ అమ్మగారు కూడా కూర్చున్నారు చేయి చూపించు తల్లి అంటూ ఈవిడ ఉంది ఆ తల్లి చేయి చూపి తల్లి అని పిలిచినందుకు సంతోషపడిపోతూ చేయి చూపించింది నీ ఆవిడేదో కర్ర పెట్టి ఇక్కడ పెట్టి నీ చేతిలో లక్ష్మి తాండవం చేస్తోందమ్మా నువ్వు లోపలికి వెళ్ళి కొద్దిగా బియ్యం తీసుకురా అంది పళ్ళెల్లో అంటే ఈ అమ్మగారు అంటే బియ్యం తీసుకొస్తే ఆవిడేదో ఇంకా మంత్రించి ఏదో చేస్తుందన్నమాట ఆ చేయించి బియ్యంలో పెట్టి చూస్తే కానీ ఆవిడకి ఆ రేఖలో అవి బాగా తెలివి ఏదో ఉంది మొత్తానికి అంటే ఈ అమ్మగారు పాపం లోపలికి వెళ్ళి ఆ తీసుకొస్తానుండు అని వెళుతోంది వెళుతుంటే చూడమ్మా బియ్యంలో కక్కుర్తి పడక సుమా కొండదేవతకి నిండు ఉండాలి ఒక అడ్డెడు బియ్యం తక్కువ కాకుండా పళ్ళెం నిండా తీసుకురా చిన్న పళ్ళెంలో గుప్పిడి బియ్యం కాదు సుమా అని చెప్పింది
అమ్మగారు వెళ్తూ ఆలోచించుకుంటోంది లోపలికి, ఎంత సోల్డా తవ్వాడా అని ఆలోచించుకుంటోంది. ఈ వెనకాల నుంచి అడ్డెడు అని సలహా ఇచ్చింది ఆవిడ. ఆవిడ పాపం కనీసం శరీరనా లేకపోతే అలాగా మరీ సోలా తవ్వ అయితే ఎక్కడ కుదురుతుందని. ఈ మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా మీకు? ఈ తెలుగు మాటలు ఒక అడ్డెడు బియ్యం పోనీ అంతెందుకు లేని, అడ్డెడు కాదు షేరు కాకుండా మధ్యలో ఓ మాణిక బియ్యం తీసుకుని పెద్ద పళ్ళెంలో తీసుకుని పెట్టింది. నువ్వు లక్ష్మీదేవి తాండవం ఆడుతున్న తల్లివి అంటూ ఈ భాష ఆ అమ్మకి, ఆ సోదేమ్మకి తెలుసుని చెప్తూ ఆ పెట్టి, ఇది పెట్టి అది పెట్టి, కుంకుమ పట్టుకురా, పసుపు పట్టుకురా, దక్షిణ పెట్టు అని ఈ రకంగా ఒక అడ్డెడు బియ్యం ఆ రోజుల్లో 10 రూపాయలు దక్షిణ సంచిలో బియ్యం పోసుకుని ఆ దక్షిణ సంచిలో వేసుకుని, ఈ అమ్మకి నీకు ఇంకా భవిష్యత్ అంతా సుఖాలు, నీకు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఆ రోజుల్లో అలా ఉండేవారు కూడాను. ఆ పిల్లలకి ఈ సుఖం ఉంది, నీ అమ్మాయి పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి, కొడుకులు ఇలా అవుతారు, కొడుకులు నిన్ను రక్షిస్తారు, జీతం నీ మొదటిది నీకే ఇస్తారు, నీలాగంటే ఏవో మాటలు చెప్పి ఆవిడని సంతోషపెట్టేసి అడ్డెడు బియ్యము 10 రూపాయలు పట్టుకు వెళ్ళిపోయింది ఆ సోదేమ్మ. నేను ఇదంతా చూసి అయ్యో తల్లి ఎంత తేలికగా బుట్టలో పడిపోతున్నావమ్మా, ఇంత తేలికగా మోసపోవడమా అని నేను అనుకున్నా. మనం ఈ జగత్ అనేటువంటి నాటకం విషయంలో, జగత్ అనే సినిమా విషయంలో ఇంత తేలికగా మోసపోతూ ఉన్నాము. అంత తేలికగా మోసపోవుట బుద్ధిమంతులకు తగదు. ఆ చైతన్యాకాశంలో నిలిచి తమ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కావాలి తప్ప ఇంత తేలికగా జగత్తు సత్యమని భ్రమపడుటయా? అయ్యో అవురా, ఈ మాయా ఎంత గొప్పదో. ఎంతో విజ్ఞులైన వారిని కూడా ఇంత తేలికగా బుట్టలో వేసేస్తోందే అని మహాత్ములు ఆశ్చర్యపడుతూ ఉంటారు. మళ్ళీ అందాము, మాయామేఘ, మాయ అనే మేఘము జగన్నీరం, జగత్తనే నీటిని యథా ఏ ప్రకారముగా వర్షతు, వర్షించదగునో తథా అదే ప్రకారముగా వర్షతు, వర్షించుగాక. చిదాకాశస్య చైతన్యాకాశమునకు, అంటే అర్థం ఏంటో తెలుసునండి, మీరు పెర్సన్ కాదు, మీరు ఇంపెర్సనల్. పెర్సన్ అంటే హద్దులు ఉంటాయి. చిదాకాశానికి ఏం హద్దు ఉందో చూపించండి. ఆకాశానికి హద్దు ఎక్కడో చెప్పండి. దేవుడికి హద్దు ఉండదండి. గర్భగుడని ఎందుకన్నారంటే హృదయాన్ని పోలి గర్భగుడు అన్నారు. హృదయం గర్భగుడిలో చీకటి ఎందుకంటే హృదయంలో అజ్ఞానానికి చిహ్నము. గర్భగుడిలో దీపం ఎందుకంటే హృదయంలో ఉండే వెలుగు ఆ చిదాకాశం, ఆ చిత్తుకి అది గుర్తు. ఆ దీపానికి నూనె ఎందుకంటే హృదయంలోని ప్రేమ దాని ఆ నూనె చిహ్నము. ఆ బేసిస్ మీద చూసుకోవాలి తప్ప, అంతేగాని విగ్రహము యథాతథంగా అదే పరమసత్యము అని స్వీకరించుట తెలివి తక్కువతనం అవుతుంది. అది సింబాలిక్గానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చిదాకాశమునకు హాని నష్టము నో లేదు వా లేదా, లాభ లాభము నా లేదు ఇది అని స్థితి, యథార్థ స్థితి. దీంట్లో మీకు ఒక ప్రాక్టికల్ రహస్యం ఒకటి చెప్తా. జగత్తు సత్యమని ఇంత తేలికగా మనం బోర్లా పడుతున్నామే, బుట్టలో పడిపోతున్నామే, ఇంత తేలికగా ఎలా మోసపోతున్నాము, జగత్తు కల్పితము అని మనకి ఎందుకు బుద్ధికి వచ్చుట లేదు అని ఆలోచించినట్లయితే దానికి సమాధానం ఒక్కటియే. మీరు నిరంతరముగా దేనిని గురించి తలపోస్తూ ఉంటారో అది సత్యమనే భ్రమ తేలికగా కలుగును. మేము వేదం చదువుకుంటూ, వేదం సంస్కృతం చదువుకుంటూ ఉండేవాళ్ళం. సినిమా గురించి అలా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో వస్తోంది అని ఒకటి వేసేవాడు,
ఇది వస్తుంది, ఇంకా డేట్ రాలేదు. మా దగ్గర చర్చలు ప్రారంభమైపోయేవి, ఈ బ్రహ్మచారుల్లో చర్చలు. పాఠాలు చదివి చదివేసి ఎరా ఎప్పుడు వస్తుందిరా అంటే, జనరల్గా వస్తుంది వేసాడంటే 2 వీక్స్లో వస్తుంది జనరల్గా ట్రెండ్ అని ఈ విధంగా లెక్కలు వేసుకుంటూ ఉండేవాళ్ళం. వస్తుంది ఆ రోజుల్లో ఓవైపు ఎన్టీఆర్ గారు, ఇంకోవైపు ఏఎన్ఆర్ గారు. వస్తుంది డాక్టర్ చక్రవర్తి. ఎప్పుడో చక్రవర్తి డాక్టర్ చక్రవర్తి ఏఎన్ఆర్ మంచి మంచిగా కూడా ఉండేవి, చాలా కావ్యమా అన్నట్టుండేది సినిమా. వస్తుంది 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 వస్తుంది, అదే దృష్టి వచ్చేసింది. అరే ఏ టాకీస్లో రా, అమలాపురంలో 3 టాకీస్లు ఉండేవి. ఏ టాకీస్, ఏ టాకీస్, ఈ టాకీస్, ఆ టాకీస్, వాడు పట్టుకొచ్చాడా వీడు పట్టుకొచ్చాడా. ఈ సినిమాలను ఎన్టీఆర్ సినిమాలని ఈ టాకీస్ వాడే పట్టుకొస్తాడు, ఏఎన్ఆర్ సినిమాలని ఆ టాకీస్ వాడే పట్టుకొస్తాడు. మేమందరం మహారాజ పోషకులం ఆ టాకీస్లోకి. మేమే ఉంది అక్కడ పావలార్ధలా పట్టుకుని, మేమే వాడిని వాడిని మేమే నిలబెట్టి వాళ్ళమండి. మాలాంటి కోతి మూకే నిలబెట్టేది ఈ సినిమా హాళ్ళని. రాజపోషకులు మహారాజ పోషకులు అలాగే వాళ్ళు, మేమే పోషించేవాళ్ళం. లేకపోతే మా గ్రామంలో ఇంతమంది విద్వాంసులు ఉండి వాళ్ళు ఒక్క న్యాయపేసి కూడా ఇచ్చేవారు కదా ఆ టాకీసులు, మేమే వాళ్ళ దగ్గర వసూలు చేసి పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. వచ్చేసింది వచ్చేసింది డాక్టర్ చక్రవర్తి. ఓసారి మేము సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నాం, ఇది ఇలా ఎందుకు అయింది, అది అలా ఎందుకు అయింది అని డిస్కస్ చేసుకుంటే, మేము 3 నలుగురో కలిసి చాలా సీరియస్గా, మన ఆయన గారు దూరం నుంచి ఆయన ఏదో ఏదో పని చూసుకుంటూ ఆ పని పూర్తి చేసుకుని వస్తూ, ఎరా నేను 10 నిమిషాల నుంచి మిమ్మల్ని గమనించా దూరం నుంచి, మీరు చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు, ఏమిటి టాపిక్, ఏమిటి విషయం ఏమిటని అడిగారు. అదేదో పెద్ద ఇంపార్టెంట్ విషయం అని అనుకుని, అంటే మేము సిగ్గుపడి చెప్పలేదు, ఎరా చెప్పరేమిటి చెప్పండి అంటే, అప్పుడు నాకు తెలుసున్న ఇంకో విద్యార్థి చెప్పాడు, మేము 4 రోజుల క్రితం సినిమా చూసాం దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అరే సినిమా చూసాడు అయిపోవడం కాదన్నమాట, దాని తర్వాత డిస్కషన్ కూడానా, అది సినిమా సత్యమని మీకు, సత్యం కాదు అది మిథ్యని, అది అసత్యం అని మీకు తెలియలేదా ఇంతవరకు, ఇంకా దాన్ని డిస్కస్ చేస్తున్నారే అన్నారు. అంటే మేము వేల ఇటుకేసి చూసుకుంటాం. తర్వాత మేము ఏమనుకునేవాళ్ళం అంటే, వీళ్ళకి సినిమా అంటే ఏం తెలుసు, మేము విద్వాంసులం, మేము దాని రహస్యం మాకు తెలుస్తుంది కానీ వీళ్ళకేం తెలుస్తుందిలే, వాళ్ళు అలాగే అంటారనుకునేవాళ్ళం. చూసారా, లుక్ అట్ దాట్. ఆ తర్వాత హై స్కూల్ అయిపోయి, ఇంటర్ కాలేజ్ అయిపోయి, డిగ్రీ కాలేజ్ అయిపోయి, యూనివర్సిటీలో కొంతకాలం అయిపోయిన తర్వాత, అవును కదా అని వేదాంత పుస్తకం చూస్తుంటే, అవును కదా పెద్ద అప్పుడు చిన్నప్పుడు అలా చెప్పారే అది కరెక్టే, ఆ మాట అప్పుడు సత్యం అనిపించలేదు. అప్పుడు ఆ చెప్పిన వాళ్ళకి వాళ్ళు ఏదో తెలివి తక్కువ వాళ్ళనో ఆ విషయం తెలియక చెప్పారని అనుకున్నాం. మనకి తెలుసును అంచేత మనం చర్చించుకుంటున్నాం, వాళ్ళకి తెలియదు అంచేత అలా అన్నారు అని అనుకున్నాం అప్పుడు. ఇప్పుడు తెలిసిందే, వాళ్ళే తెలుసున్న వాళ్ళు, మనమే తెలియని మూర్ఖులం అని అప్పుడు అనిపించింది. అప్పుడు సినిమా గురించి ఆలోచించటం మానేసి అక్కడతో ఆ సినిమా పిచ్చి వదిలిపోయింది. ఇంకా తర్వాత వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ వెంట్ ఆన్, వి డోంట్ నో. తర్వాత హీరోలు వచ్చారు వెళ్ళారు, హీరోయిన్లు వచ్చారు వెళ్ళారు, వి రిమైండ్ అట్టర్లీ అన్టచ్డ్ బై ఆల్ దట్ వరల్డ్. జ్ఞాని అలా ఉంటాడు ఈ సంసారం విషయంలో, జ్ఞాని అలా ఉంటాడు. సంసారంలో ఏవో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇదంతా ఒక కల్పన, మహామాయ. దాని గురించి మనం ఊరికే ఒళ్ళు కంగారు ఒళ్ళు హోనం చేసుకోవటం లేకపోతే కంగారు పడ్డం అన్నదే తెలివి తక్కువ, తెలివితేటలు కాదు అని పెద్దలు తెలుసుకుంటారు. కాబట్టి దాన్ని గురించే తలపు వస్తూ ఉంటే అది సత్యం అనిపిస్తుంది. దాన్ని పక్కన పెట్టేసి అసలు దాని గురించి ఆలోచించడం మానేస్తే అది సత్యం కాదు అని తెలిసిపోతుంది. డబ్బు గురించే ఆలోచిస్తుంటే డబ్బు విలువైనది అనిపిస్తుంది. దాని గురించి అసలు ఆలోచనే లేదనుకోండి, అసలు ఆలోచనే లేదు, డబ్బు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది, మనం అలా చిదాకాశంగా మిగిలిపోతూ ఉంటాం.
ఎక్కడి నుంచి వస్తుందో వస్తుంది, ఎటు పోతుందో పోతుంది. భోగాలు అంతే, బంధువులు అంతే. కొత్త కొత్త బంధువులు వస్తూ ఉంటారు, పాత బంధువులు నిష్క్రమిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక మహామాయ. మనం సాక్షి చైతన్యముగా ఉండుటయే. మాయా మేఘో జగన్నేరం వర్షత్వేష యథా తథా చిదాకాశస్య నోహానిః నవా లాభ ఇతి స్థితిః ఇమం కూటస్థ దీపం యః అనుసంధత్తే నిరంతరం స్వయం కూటస్థ రూపేణ దీప్యతే సౌ నిరంతరం. ఎప్పుడు కూడా సంసార విషయము గురించి నిరంతరంగా అంటే అడ్డు ఆపు లేకుండగా సంకల్పిస్తూ కూర్చోకూడదండి. అలా ఆలోచనలు అలా అస్తమానం ఆలోచన పెట్టుకోకూడదు. ఆ టైంకి ఏదో చేయాల్సింది ఏదో చేసేయటము, దాన్ని ప్రక్కన పెట్టేయటము అంతే. ఇప్పుడు భోజనం ఉందనుకోండి, ఎప్పుడు భోజనం గురించి ఆలోచిస్తుంటే వాడు రోగిష్ఠివాడు అయిపోతారు. పూజ స్వామీజీ ఒక కథ ఓ దృష్టాంతం చెప్పారు. ఓ అమ్మగారు వచ్చారు ఆయన దగ్గరికి, వచ్చి కంప్లైంట్ ఒకటి చేశారు. నా భర్తని నేను సంతోషపెట్టలేకపోతున్నాను, నేను ఏది వండినా ఎలా వండినా ఏదో పేరు పెడతాడు, సరిగ్గా తిండు, తింటాడు బాగానే తినేస్తాడు, కానీ ఈ కూర బాగోలేదంటాడు, పప్పు బాగోలేదంటాడు, ఉప్పు ఎక్కువ ఉంటాడు తక్కువ ఉంటాడు, కారం ఎక్కువ ఉంటాడు తక్కువ ఉంటాడు, షుగర్ ఎక్కువ ఉంటాడు తక్కువ ఉంటాడు, ఏదో లోటు చూపించకుండా తినడు. ఏనాడు ఇంతవరకు 6 నెలల కాలంలో ఈ పూట ఈ వస్తువు మొత్తం భోజనం అంతా కాకపోయినా కనీసం ఒక్క డిష్ అయినా బాగుంది అని మాట వరుసకైనా అనలేదు అని ఆమె కంప్లైంట్. దీనికి పరిష్కారం ఏమిటి అని స్వామీజీని అడిగింది ఆ అమ్మగారు. అడిగితే స్వామీజీ చెప్పారు, మీ నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగారు. అడిగితే ఏమీ చెయ్యడండి, ఏమీ చెయ్యడు. కాదమ్మా, ఏం ఉద్యోగం చేయటం లేదు. మనం వ్యవసాయం చేస్తున్నాడా? వ్యవసాయ భూములు ఉన్నాయి, అది వాళ్ళు రైతులు వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. ఈయన వ్యవసాయం కూడా ఏమీ చేయడు. పోనీ కనీసం ఎక్సర్సైజ్ చేస్తే అది కూడా చేయడు. మరి ఏం చేస్తాడు? ఏమీ చేయడు సార్, ఏమీ చేయడు. ఏ ఫలానా అని ఏమీ చేయడు. స్నానం చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, కాఫీ తాగుతాడు, ఇటు కబుర్లు చెప్తాడు, అటు తిరుగుతాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వస్తాడు, మళ్ళీ భోజనం టైం అయ్యేదాకా తచ్చాడతాడు, భోజనం అయిన తర్వాత ఏదో దెబ్బలాడితే భోజనం చేసి మళ్ళీ పడుకుని నిద్రపోతాడు, లేస్తాడు, టీ తాగుతాడు. ఫలానా అంటూ ఏమీ చేయడు. దెర్ ఇస్ నో ఎవకేషన్, దెర్ ఇస్ నో ప్రొఫెషన్. అదే కారణము నువ్వు పనిచేయి. స్వామీజీ చెప్పాడని చెప్పి సంగీతం నేర్చుకోమని సలహా చెప్పు అని ఈయన అమ్మగారికి సలహా చెప్పారు. ట్రై చేయని చెప్పి ఓ సంగీతం మాస్టర్ ఉన్నాడు ఆ ఊళ్ళో, నాకు తెలుసును వాడే, నేను చెప్పానని చెప్పు, ఏదో చిన్న జీతం పుచ్చుకుని సంగీతం నేర్పుతాడు, ఇంటికి వచ్చైనా నేర్పుతాడు, సంగీతం నేర్చుకోమని ఈ మాట ఆయన చెవిలో జాగ్రత్తగా ప్రేమగా చెప్పి ఒప్పించు, ఉప్పు నీట్లా చెప్పు, కన్విన్స్ చేయి అని ఈయన సలహా ఇచ్చారు అమ్మగారికి. సరే స్వామీజీ ట్రై చేస్తాను, ఆయన వింటాడో వెండో. మొత్తానికి ఆవిడ ఆయన చెవిలో ఇల్లు కట్టుకుని పోరింది. సరే ఏమీ చేయటం లేదుగా ఎలాగోలు, సరే కానీ అన్నాడు. ఆయన కానీ అనేప్పటికీ ఈవిడ సంగీతం మేస్టర్కి ఓ 4 రోజులు అడ్వాన్స్ ముందే ఈయనకి తెలియకుండా ఇచ్చేసి ఆ సంగీతం మేస్టర్ వచ్చి కూర్చున్నాడు ఇంట్లో. ఎవరండి మీరంటే, నేను సంగీతం మేస్టర్నండి, మీకు సంగీతం చెప్పడానికి వచ్చాను. సరే కూర్చో. ఇంకేమంటాడు? అవునన్నాడు కదా. సరే సారీ అంటూ ఏదో మొదలుపెట్టాడు. తర్వాత వీణ ఒకటి కొనిచ్చింది, ఆ వీణ మొదలుపెట్టాడు. క్రమంగా నెల అయ్యేప్పటికీ ఆ సంగీతం మీద ఇంట్రెస్ట్ బయలుదేరింది అతనికి. భోజనం గురించి ఆలోచన తగ్గింది. ఇంకా భోజనం దగ్గర పేచి పెట్టడం మానేశాడు. ఏది పెడితే తినేసి వెళ్ళిపోతున్నాడు. సంగీతం మీద పడింది మనస్సు. ఇది కథ.
ఇది జరిగిన కథ, మామూలు కథ కాదు, కల్పిత గాథ కాదు, జరిగిన కథ. అంటే ఏమిటి, ఎప్పుడూ భోజనం మీదే దృష్టి పెట్టుకుంటే వాడికి సంతోషం అనేది ఉండదు జీవితంలో. అంచేత మనస్సు మళ్లించుకోవాలి. అలాగే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎప్పుడూ ఆ సంసారంలో ఒక ఇష్యూ ఉంటుంది, ఏదో ఏదో ఉంటుంది, దాన్నే ఆలోచించుకుంటూ కూర్చోవడం అస్తమానం, అదే ఇంకా అదే పని. దాంతో అది ఒక మహాభూతంలాగా భాషిస్తుంది, మంచైనా అంతే చెడైనా అంతే. కాబట్టి అలాగ సంసారాన్ని గురించి మీరు అలాగ నిరంతరము ఆలోచించుకుంటూ మలగుల్లాలు పడుతూ దాన్నే సంకల్పిస్తూ ఉండద్దు. మరి దేన్ని సంకల్పించమంటారు? సంసారం గురించి మనస్సు అన్న తర్వాత ఏదో ఒకటి సంకల్పించాలి కదా, దేన్ని సంకల్పించమంటారు? చూడు, నీ లోపల ఓ వెలుగు ఉన్నది, నీ లోపల ఒక జ్యోతి ఉన్నది. వెలుగు అంటే అలాగా ఏదో నిప్పులాగా మంటలా ఉందని కాదండోయ్, ఆ ఎరుక ఉన్నది. చుట్టూ సంసారంలో ఎన్ని మార్పులు వచ్చినా, దేహంలో ఎన్ని మార్పులు వచ్చినా, మనస్సులో ఎన్ని మార్పులు వచ్చినా, ఆ లోపల ఉండే దీపం ఉందో చూసారా, కూటస్థ దీపం, అది మారదు, దాంట్లో మార్పు ఉండదు. కోడల పిల్ల చెప్పిన మాట వింటున్నా వినడం ఇదివరకు ఏది, ఇప్పుడు వినడం మానేసింది, కానీ కూటస్థ దీపంలో మార్పు లేదండో. కొడుకు ఒకప్పుడు చాలా ప్రేమగా ఉండేవాడు, ఇప్పుడు ప్రేమ మానేశాడు, కూటస్థ దీపంలో మార్పు ఉండదు. ఒకప్పుడు డబ్బు చేతిలో బాగా ఆడేది, ఇప్పుడు ఆడటం లేదు, కూటస్థ దీపంలో మార్పు ఉండదు. బీజేపీ నెగ్గింది, కాంగ్రెస్ ఓడిపోయింది, కూటస్థ దీపం అలాగే ఉంటుంది. లేకపోతే ఇంకో పార్టీ వచ్చి ఈ పార్టీ తేడా వచ్చింది, కూటస్థ దీపం అలాగే ఉంటుంది. ఎండలు బాగా కాస్తున్నాయి, కూటస్థ దీపం అలాగే ఉంటుంది, మారదు. చలి బాగా ఉంది అయినా కూటస్థ, ఏమి మార్పులు వచ్చినా అన్నీ మారిపోతూనే ఉంటాయి. మనస్సు మారిపోతుంది, ఇంద్రియాలు మారిపోతూ ఉంటాయి, దేహం మారిపోతూ ఉంటుంది, చుట్టుపక్కల కుటుంబంలో ఉండే సభ్యుల యొక్క మనస్సులు మారిపోతూ ఉంటాయి, మంచి చెడులు మారిపోతూ ఉంటాయి, సమాజం మారిపోతూ ఉంటుంది, నక్షత్రాలు మారిపోతూ ఉంటాయి, గ్రహాలు మారిపోతూ ఉంటాయి, కానీ లోపల ఉండే ఆ వెలుగు అది ఎన్నడూ మారదు. ఈ కఠోర సత్యాన్ని మీరు గుర్తుపట్టండి. ఆ మార్పు లేని ఆ ఎరుక, దాన్ని పట్టుకోండి, దానితో ఉండండి, దానినే మీరు అనుసంధానం చేయండి, మీరు ఈ సంసారాన్ని జయించేస్తారు. అది ఈ మొత్తం ప్రకరణానికి సారము అని చెప్తున్నాడు ఆయన. ఇమం కూటస్థ దీపం యో నుసంధత్తే నిరంతరం స్వయం కూటస్థ రూపేణ దీప్యతే సౌ నిరంతరం. ఇతి శ్రీమద్ విద్యారణ్య విరచితాయాం పంచదశ్యాం కూటస్థదీపాఖ్యం అష్టమం ప్రకరణం పదచ్ఛేదం ఇమం కూటస్థదీపం యః అనుసంధత్తే నిరంతరం స్వయం కూటస్థరూపేణ దీప్యతే అసౌ నిరంతరం. యః ఎవడైతే ఇమం ఈ కూటస్థదీపం, కూటస్థదీపం అనే ప్రకరణమును నిరంతరం నిరంతరముగా అనుసంధత్తే అనుసంధానము చేయును, అనగా మనన నిదిధ్యాసనములను చేయును. దాన్నే అనుసంధానము అంటారు. సో గురువుగారి దగ్గర శ్రవణం చేసేసి ఇంటికి వెళ్ళి మననం చేసుకోవాలి, నిదిధ్యాసనము కూడా. నిదిధ్యాసనము అంటే ధ్యానం. ఇక్కడ ఇది ఈశ్వర ధ్యానము అని అలాంటి ధ్యానం కాదు, ఇది ఇది తన స్వరూప ధ్యానమే, స్వరూపమే ఈశ్వరుడు. అలా చేస్తూ ఉండాలి, మెడిటేషన్ చేసుకోవాలి, గైడెడ్ మెడిటేషన్ చేసుకోవచ్చు, తర్వాత మననం కూడా చేసుకోవాలి. అలా చేస్తూ ఉంటే
బ్రేక్ లేకుండా చేసుకోవాలి. వర్షాకాలపు చదవని వారు చిన్నప్పుడు అంటే వారానికి ఒకసారి చదువుతాడు మళ్ళీ మర్చిపోతూ ఉంటాడు. అలా కాదు, సంసారంలో ఏముందండి, సంసారంలో ఏమీ విషయం లేదు. అయితే ఎంతో కొంత మనం చేయాల్సింది ఉంటుంది సంసారంలో, అది చేసేయటం. సో ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేయటం, ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పేయటం, మనం పుస్తకం చూసుకుంటూ కూర్చోడం, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వకుండా తాళం వేసేసి తాళం బొడ్లో పెట్టుకుని పుస్తకం చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళు ఇంకా మిమ్మల్ని పట్టించుకోరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మీ వెంట పడరు, మీరు ఏకాంతంలో ఉండిపోతారు. అప్పుడు చక్కగా వేదాంతం పుస్తకం పెట్టుకుని చదువుకోవడం, నిధిధ్యాసనము, గైడెడ్ మెడిటేషన్ చేసుకోవటము, ఆ రకంగా ఏకాంతంలో ఉండిపోతారు. ఈ విధంగా అనుసంధానం ఎవరైతే బ్రేక్ లేకుండా, నిరంతరం అంటే బ్రేక్ లేకుండా చేయాలి. బ్రేక్ ఉండకూడదు. గాలి పీల్చేప్పుడు బ్రేక్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. భోజనానికి బ్రేక్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు అతి కష్టం మీద ఏకాదశినో శివరాత్రినో బ్రేక్ ఇస్తారు, ఎంతసేపు ఇస్తారన్నది డౌటే. ఏదో బ్రేక్ ఇచ్చారు మొత్తానికి. కాఫీని బ్రేక్ చేయలేదు, టీని బ్రేక్ చేయలేదు, ఇంకా ఒకటికి రెండు సార్లు కాఫీ ఎక్కువ తాగారు బ్రేక్ చేసిన రోజున. తర్వాత పలహారం అన్నం భిన్నం అని అంటే మామూలుగా నిండా ఉండే గింజలతోటి అన్నం వండుకు తినే బదులు ఆ గింజల్ని నూక కింద చేసి అవి ఇడ్లీ వేసు తినేయటం, అదే ఇదే అవుతుంది, కొత్త ఉంది, ఏదో పలహారం అని ఇదనే అదని. బ్రేక్ ఇవ్వడానికి ఒక శివరాత్రి వస్తే ఓ బ్రేకు, అది కూడా అంతంత మాత్రం బ్రేకు. అలాగా మిగతా వాటికి వేటికి లేని బ్రేకు జ్ఞానానికి ఎందుకు ఇవ్వడం? జ్ఞానానికి బ్రేక్ ఉండకూడదు. మిగతా వాటికి బ్రేక్ ఉంటే ఉండొచ్చు, నిరంతరముగా అనుసంధానం చేయాలి. అలా ఎవడైతే చేస్తాడో సహా అట్టివాడు నిరంతరం నిరంతరముగా స్వయం తాను కూటస్థ రూపేణ కూటస్థ చైతన్యము రూపముగా దీప్యతే ప్రకాశించును. చూడండి, యథార్థమైన ఆత్మజ్ఞానము అనేది మామూలుగా ఇతర విషయముల యొక్క జ్ఞానము వంటిది కాదు. ఈ సత్యాన్ని వేదాంత విద్యార్థులు పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫిజిక్స్ జ్ఞానం ఉందనుకోండి, ఏదో క్లాస్కి వెళ్తారు, ఫిజిక్స్ చదువుకుంటారు, అది మీకు తెలుసు, ఇది ఫిజిక్స్, ఇది నాకు తెలుసు. క్యాల్కులస్ క్లాస్కి వెళ్తారు, నేర్చుకుంటారు, అది మీకు తెలుసు. అలాగే ఆత్మజ్ఞానం అలాంటిది కాదు, ఆత్మజ్ఞానం అలాంటిది కాదు. అంటే ఆత్మ అంటే ఇలా ఉంటుంది, కూటస్థంగా ఉంటుంది, అది తెలుసు. అలా ఉండదు ఆత్మజ్ఞానం, అలా ఉండదు. ఆత్మజ్ఞానము జ్ఞానరూపంగా ఉండదు, అనుభవ రూపంగా ఉంటుంది. అంటే చుట్టూ పరిస్థితులు మారుతూ ఉన్నా తాను మార్పు లేని ఆ చైతన్య రూపంగా ఉంటాడు, అది ఆత్మజ్ఞానం. అంతేగాని లోపల కూటస్థ చైతన్యం అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ఏ మార్పులు ఉండవు, చుట్టూ ఎన్ని మార్పులు ఉన్నా దాంట్లో మార్పులు ఉండవు అని నాకు తెలుసు అని విద్యారణ్యుడు చెప్పాడు ఫలానా శ్లోకము. అలా ఉండదు ఆత్మజ్ఞానం, అది ఒక స్టెప్పు. ఆత్మజ్ఞానంలో ఒక స్టెప్పు మాత్రమే అది. యాక్చువల్ ఆత్మజ్ఞానం ఏమిటంటే ఆ కూటస్థ దీపమై వీడు వెలుగుతూ ఉంటాడంతే. కూటస్థ దీపంగా నిలిచి ఉంటాడు, అలా ప్రకాశిస్తూ ఉంటాడు. ఏమంటే దీపం గురించి ఉపన్యాసం చెప్తారా, లేకపోతే ఓ దీపం వెలిగించి అక్కడ పెడతారా? అలాగా చీకట్లో అందరూ చీకట్లో కూర్చుని ఉన్నాడు, ఒక ఆయన లేచి దీపము యొక్క మహిమ అని ప్రసంగం చేశాడు అనుకోండి, ఆ ప్రసంగము మీకు వెలుగునిస్తుందా? వెలుగునివ్వదు. ఓ దీపం వెలిగించి అక్కడ పెట్టారనుకోండి, ప్రసంగం ఏం చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వెలుగు వస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానము ఇతర జ్ఞానముల వంటిది కాదు అని ఒక మాట చెప్పాను. ఇప్పుడు దానికంటే కూడా ఇంకొక పై మాట చెప్తున్నా, ఆత్మజ్ఞానం అనేది జ్ఞానమే కాదు, అది జ్ఞానం కాదు.
జ్ఞానం అనేప్పటికీ మీకు దానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. నెంబర్ వన్, అది తెలియ మీరు జ్ఞాత అయిపోతారు. అది జ్ఞానమైతే మీరు జ్ఞాత అయిపోతారు. మీలో ఒక స్టేటస్ వస్తుంది, ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, పండిట్ అన్నట్టుగా, పండిత అన్నట్టుగా. అది కాదు. జ్ఞానం అంటే బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది. బ్రెయిన్ సెల్స్లో ఉన్నది మీది కాదండి, హృదయంలో ఉన్నదే మీది. బ్రెయిన్ సెల్స్లో ఉందంటే యు రికలెక్ట్ ఇట్, అది మెమరీ. అది దాన్ని మీరు స్మరిస్తారు, దాని గురించి మాట్లాడతారు, దాని గురించి వ్యాఖ్యానం చేస్తారు. బట్ దానిని మీరు హృదయంలో ఫీల్ అవ్వరు, అనుభవ రూపంగా ఫీల్ అవ్వరు. దాన్ని అలా ఫీల్ అవ్వరు. దాని గురించి ఉపన్యాసం చెప్తారు, దాని గురించి. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది అసలు జ్ఞానమే కాదు, అది అది అనుభవము, స్వరూపము, అది జ్ఞానమే కాదు. కనుక జ్ఞానము అని మీరంటే, మీరు దేనిని జ్ఞానం అంటున్నారో అది అది స్మృతి రూపంగా ఉంటుంది. ఇప్పుడు క్యాల్కులస్ జ్ఞానము, అది స్మృతి కాదు, అది స్మృతి కదా. వ్యాకరణము, పాణిని వ్యాకరణము, వాట్ ఈస్ దాట్ జ్ఞానము అని అంటున్నారు. అది జ్ఞానమా స్మృతియా? స్మృతి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ జ్ఞానమా స్మృతియా? స్మృతి. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు సరైన వర్డ్ గుర్తుకు రాదు, ఆ పదం గుర్తుకు రాదు. ఒకప్పుడు ఆ లాజిక్కే గుర్తుకు రాదు, ఆ సెంటెన్సే గుర్తుకు రాదు, ఏం మాట్లాడాలో అర్థం కాకుండా అయిపోతాడు. ఎందుకంటే ఆ స్మృతి ఫెయిల్ చేసేస్తుంది. స్మృతి, నేను ఒక ఆయన్ని చూశాను, ఉపన్యాసం అని మొదలుపెట్టాడు. నా ఉపన్యాసం మొన్నడు, ఆ రోజు ఆయన ఉపన్యాసం. అలా వారంలో రోజుకు ఒక పండితుడు చొప్పున ఉపన్యాసాలు పెట్టారు. నాది మొన్నడు. నేను తగుదనమ్మా అని ఆ రోజు ముందే వెళ్ళి కూర్చున్నాను నేను ఆ ఊరు. తర్వాత నాకు ఏదైనా ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే నేను వినే స్వభావం నాది. ఉదాహరణకి ఋషికేశ్లో ఏదో కాన్ఫరెన్స్ పెట్టారు నేను ఉన్నప్పుడు 3 రోజులు. నా లెక్చర్ ఒకటే, 1:45 నా లెక్చర్ ఆర్ 1 అవర్. నేను 3 రోజులు అందరూ చెప్పిన లెక్చర్స్ అక్కడే కూర్చుని విన్నాను, అక్కడే కూర్చున్నాను. ఆర్గనైజర్స్ అయినా ఇటువంటి పోయారేమో కానీ నేను ఎటువంటి పోలేదు. నేను ఫస్ట్లో రోలో అక్కడ శ్రోతను నేను. నాకు వినడం అంటే ఇష్టం కాబట్టి నేను వింటున్నా. ఆయన ఉపన్యాసం ఇవాళ, నా ఉపన్యాసం ఉన్నాడు, నేను వింటున్నా. ఆయన 10 నిమిషాలు చెప్పి ఆగారు. అయితే ఏదో ఆగారు, మంచినీళ్ళు తాగడానికి ఎందుకు ఆగారు, కానీ ఆగే ఉన్నారు, ఇంకా ఆగే ఉన్నారు, ఇంకా మాట్లాడటం లేదు. అలా అలా కూర్చుని కుర్చీలో కూర్చుని మైక్లో. అప్పుడు ఈ ఆర్గనైజర్స్ ఎవరో దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో గుసగుసలాడారు. ఆయన మళ్ళీ తిరిగి గుసగుసలాడారు. ఆయన గుసగుసల సారం ఏమిటంటే, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఇప్పుడు నేనేమీ చెప్పలేకపోతున్నాను, నేను ఇంకా చెప్పుటలేదు అని గుసగుసల సారము. అప్పుడు ఆర్గనైజర్స్ వెలముఖం వేసుకుని నాకేసి చూశారు. నేను నోన్ తలకాయ అడ్డంగా ఊపాను. నాది మొన్నడు, నేను ఆవేళ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. నేను సమ్హౌ ఎట్ ద టైం, లేకపోతే పోనీ యూస్ కెన్ సబ్స్టిట్యూట్, వాట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆ టైంలో అలా అనిపించింది. పుస్తకం కూడా దగ్గర లేదు. హఠాత్తుగా ఇప్పుడు మళ్ళీ ఈ పాట నువ్వు పాడన్నట్టుగా అలా అలా కుదురుతుంది. నన్ను అన్నా అప్పుడు వాళ్ళు పాపం ఇంకా వాళ్ళనో పట్టుకుని, ఇంకొక పెద్ద అయినా సరే నేను ఏదో 4 మాటలు చెప్తాను, ఇంకో ఆయన్ని కూర్చోబెట్టారు. ఆయన వెళ్ళి ఇంకో సోఫాలో కూర్చున్నారు, ఇంకొక ఆయన ఉపన్యాసం చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్పారంటే, వాట్ యు కాల్ నాలెడ్జ్ ఈజ్ బట్ మెమొరీ. మెమొరీ అది ఏమండి? ఆత్మజ్ఞానము ఇట్ ఈజ్ నాట్ మెమొరీ. ఇట్ ఈజ్ నాట్ మెమొరీ. మీరు ఒక్కటి గమనించండి, నేను అనేది మెమొరీయా అనుభవమా? అనుభవం. నేను ఈజ్ నాట్ మెమొరీ. ద వర్డ్ నేను మెమొరీ అయితే అవ్వచ్చు, ద ఫీలింగ్ నేను
ఇట్ ఈజ్ నాట్ మెమరీ. ఒకప్పుడు మీరు భాష మరిచిపోయినా నేను అనే అనుభవానికి దూరం అవుతారా? అవరు. ఎందుకంటే భాష మరిచిపోవాలన్నా నేను ఉండి మరిచిపోవాల్సి కాబట్టి ఆత్మజ్ఞానము ఇట్ ఈస్ నాట్ ఎ నాలెడ్జ్ బికాజ్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ మెమరీ. ఆల్ నాలెడ్జ్ ఈజ్ మెమరీ అండ్ దేర్ ఫార్ తర్వాత క్యాల్కులస్ జ్ఞానము ఎందుకు అంటే పరీక్ష రాయొచ్చు, మార్కులు వస్తాయి, డిగ్రీ వస్తుంది కదా. డిగ్రీ వస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే అమ్మాయి ఎవరో పెళ్ళాడతారు, పెళ్ళాడితే పిల్లలు పుడతారు. ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి. ఏది ఈ జ్ఞానములకు పాణిని జ్ఞానం ఏం చేసుకుంటామంటే పాణిని చదువుకున్నట్లయితే పండితుడిగా లోకంలో ప్రసిద్ధి ఉంటుంది, సంస్కృత భాష తెలుస్తూ ఉంటుంది, ఆ విద్యానందం కలుగుతూ ఉంటుంది, దానికి ప్రయోజనం ఉన్నది. ఇంగ్లీష్ తెలిస్తే, ఇంగ్లీష్ తెలిస్తేనా దేశాలన్నీ ఏలే ఇచ్చి పట్టుకున్నాయి. మీకు ఇంగ్లీషే వచ్చిందా ఇంకా మిమ్మల్ని ఎవడూ పట్టుకోలేడు. మీకు శాస్త్రం తెలిసి ఇంగ్లీష్ తెలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా జెండా ఎగరేసి చక్కరవచ్చు. ఇంగ్లీష్ లేకపోతే ఏముంది, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది. దేర్ఫోర్ దానికి ఒక లాభం ఉన్నది. ఇంగ్లీష్ నాలెడ్జ్కి దెర్ ఈజ్ ఎ బెనిఫిట్, దెర్ ఈజ్ ఎ రిజల్ట్, దెర్ ఈజ్ ఎ బెనిఫిట్. నేను అనే అనుభవానికి లాభం ఏముంటుందండి? ఏమీ లేదు. లాభనష్టాల బేరీజుకి అతీతమైనదండి నేను అనే అనుభవము. లాభం ఉంది కాబట్టి నేను అనే అనుభవం పొందుతారా? మీరు లాభం కోసం నిద్రలేస్తారా? లాభం కోసం నేనుగా నిలిచి ఉంటారా? దాంట్లో లాభనష్టాలు ఉండవు. కాబట్టి జ్ఞానం అనేదానికి లాభం ఉంటుంది, ఆత్మజ్ఞానం అనేదానికి లాభమే ఉండదు. ఇన్ దట్ సెన్స్ అది జ్ఞానమే కాదు, ఆత్మ ఆ స్వరూపం, అది స్వరూపం వేరు, జ్ఞానం వేరు. కాబట్టి మీరు ఆత్మస్వరూపమును ఎరుంగుట వేదాంత చదువుకుని, భగవద్గీత చదువుకుని ఆత్మస్వరూపమును తెలియుటకు లాభము అనే దృష్టి ఉండకూడదు. లాభం అనే దృష్టి ఉన్నంత వరకు మీకు దూరంగా ఉంటుంది అది. ఎందుకంటే లాభం ఉందంటే అది మీకంటే ఇతరమై ఉండాలి. మీ దగ్గర లేనిది మీరు, మీకంటే ఇతరము, మీరు సంపాదించదగ్గది సంపాదిస్తే ఆ లాభం అనగూరును. ఆత్మ అంటే అదే అబ్బెబ్బే. కాబట్టి డబ్బు సంపాదించడం ఎందుకంటే లాభం ఉంది, భోగాలు ఎందుకంటే లాభం ఉంది, పెళ్ళి ఎందుకంటే లాభం ఉంది, పిల్లలు ఎందుకంటే లాభం ఉంది, కీర్తి ప్రతిష్టలు ఎందుకంటే లాభం ఉంది, నా స్వరూపంలో నేను నిలిచి ఉండుట ఏమి లాభము? చాలా తప్పు, దానికి లాభం ఉండదు. కాబట్టి లాభం అనే మాటే లేకుండగా ఉంటున్నది. జ్ఞానమునకు, జ్ఞానము సంపాదించాలంటే ఒక మోటివ్ ఉంటుంది. మీరు డిగ్రీలు ఎందుకు చదివారు, యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళారు, ఒక మోటివ్ ఉన్నది దానికి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి మోటివ్ ఏముంటుంది? దెర్ ఈజ్ నో మోటివ్ హియర్. కాబట్టి ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ జ్ఞానం, అది మీ స్వరూపమే. అంచేతనే ఆచార్యుడు ఏమంటున్నాడంటే మీరు ఆ చైతన్య స్వరూపులుగా ప్రకాశిస్తూ ఉండిపోతారంతే, ఇంకా అంతకంటే మీకు లాభాలే ఉండవు. మీరు కొత్తగా వచ్చేదే ఉండదు, మీ ఒళ్ళో వాలీదేమీ ఉండదు, మీకు ఏమీ మార్పే ఉండదు. మీ స్వరూపంలో మీరు ఉంటారు. చుట్టూ జగత్తు మారుతున్నా మీ స్వరూపంలో ఎట్టి మార్పు ఉండదు. కాబట్టి మీరు లాభనష్టాలకు, సుఖదుఖములకు, ధర్మాధర్మములకు అతీతంగా ఆ శుద్ధ చైతన్య స్వరూపంలో నిలిచి ఉంటారు. అది ఈ ప్రకరణము యొక్క సారము. యహా ఎవడైతే నిరంతరం నిరంతరముగా ఇమం ఈ కూటస్థదీప ప్రకరణమును అనుసంధత్తే అనుసంధానము చేయును, అనగా మనన నిదిధ్యాసలను చేయును, అసౌ ఇట్టివాడు నిరంతరం నిరంతరముగా స్వయం తాను తానే, అంటే ఇంకా తనకంటే ఇతరంగా జ్ఞానం అనేదని అదని ఇవే ఉండవు, ఇంకా తానే కూటస్థ రూపేణ మార్పులు చేర్పులు లేని
శుద్ధ చైతన్యముగా దీప్యతే ప్రకాశించు ప్రకాశిస్తూ ఉండును. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. శాంతి శాంతి శాంతి. తర్వాతి శ్లోకం ఒకటి అందాము. సంవాదిభ్రమవత్ బ్రహ్మతత్వోపాస్త్యాపి ముచ్యతే ఉత్తరేతాపనీయేతః శ్రుతోపాస్తిరనేకధా. చూడండి ఆ శ్లోకం ఎలా ఉందో. విద్యారాయణ స్వామి స్టైల్ అలాగే చాలా జటిలంగా ప్రారంభం చేస్తారు శ్లోకం. ఏం పర్వాలేదు, మీరు జాగ్రత్తగా 9వ ధ్యానదీప ప్రకరణాన్ని మొదలుపెట్టి అధ్యయనం చేద్దురు. కానీ ధ్యానదీపము నాటక దీపము ఇవి పూర్తయ్యాక మనం మళ్ళీ రివ్యూ చేద్దాం. అంతవరకు రివ్యూ ఏమీ లేదు. ఓకే, మళ్ళీ రేపు ఉదయం నేను మీ అందరి అనుమతి తీసుకుని హృషికేశ్ వెళ్తున్నాను. 18వ తారీఖు వస్తా, 19 గురువారం కాబట్టి క్లాసు ఉండదు, 20 శుక్రవారం, 21 శనివారం. నిన్న 21 శనివారం గీతా క్లాస్ ఉంటుందని అనౌన్స్ చేశాను. 20 శుక్రవారం పంచదశి ధ్యానదీపం క్లాస్ ఉంటుంది అని ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. హరి ఓం.